హాయ్ పిల్లలు, అందరూ వచ్చి కూర్చున్నారా? మీ నోట్బుక్స్ పెన్సిల్ తోటి లేదా పెన్ తోటి రెడీగా ఉండండి రాసుకోవడానికి. మీకు నేను ఈరోజు యా, రా, లా, వా అనే అక్షరాలను మంచిగా నేర్పిస్తాను. నేను చెప్పినట్టు విని రాసుకుంటూ నేర్చుకోవాలి. ముందుగా ఈ అక్షరాలకు సంబంధించిన ఒక పాట వస్తుంది, వినండి. మహిషవాహనుడు యముడు రథముల నెక్కని గనుడు, మహిషవాహనుడు యముడు రథముల నెక్కని గనుడు, లంకాధీశుడు రావణుడు వనమున సీతను దాచిండు, లంకాధీశుడు రావణుడు వనమున సీతను దాచిండు, వైదేహికి విలువను ఇచ్చిండు, వైదేహికి విలువను ఇచ్చిండు. పిల్లలు, గేయం విన్నారు కదా, ఎలా ఉంది? ఏం అక్షరాలు వచ్చాయనేది ఇప్పుడు చూస్తూ నేర్చుకుందాం. గేయంలో మొదట ఈ అక్షరం వచ్చింది, యా. యా అంటే ఈ బొమ్మ చూడండి, చిత్రంలో ఎవరున్నారు? గుడ్, యముడు ఉన్నాడు కదా. యా అంటే యముడు. మరి యా దీన్ని ఎలా రాయాలి? ఇలా రౌండ్గా చేసి పైకి వెళ్ళి మళ్ళీ మధ్యలో నుండి డాట్ వరకు. ఇదేమిటి? రా అంటే మన పాటలో వచ్చిన రెండవ అక్షరం. రా ఇదేం బొమ్మ? రథము. ఎప్పుడైనా చూసారా? చూడలేదా? సరే, రథములో రథము, ఇందులో మొదటి అక్షరం ఏమిటి? రా. మరి దీన్ని ఎలా రాయాలి? ఇదిగో డాట్ నుంచి స్టార్ట్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ డాట్ వరకు రా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏమక్షరం ఇది? మన పాటలో మూడవ అక్షరం వచ్చింది కదా, అది లా. ఇదేమిటి? లా. లా అంటే ఇక్కడ చిత్రం చూడండి, భారతదేశ పటం ఉంటుంది, అది శ్రీలంక. లంక. మరి లాని ఎలా రాయాలి? ఈ రౌండ్ గుండి డాట్ నుంచి మళ్ళీ డాట్. ఇది చూడండి, ఇది వా. మన పాటలో నాలుగవ బొమ్మ నాలుగవ అక్షరం వా. ఇక్కడ చూడండి, వనం. ఇదంతా ఏంటి? వనం అంటే గార్డెన్, అడవి. వా నము, వనం. మరి వాన్ ఎలా రాయాలి? చూడండి, రౌండ్గా పైకి మళ్ళీ రైట్ సైడ్, ఇది వా. ఇప్పుడు మనం నేర్చుకున్న అక్షరాలను చూద్దాం. నాలుగు తెలుసుకున్నాం కదా, వాటిని ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. ఇది యా, ఇది రా, ఇది లా, ఇది వా. ఈ నాలుగు చెప్పాను కదా, అవే ఇవి. మరి అన్నిటిని ఎలా రాయాలి? యాను చూద్దాం, రౌండ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి రైట్ సైడ్ మధ్యలో నుండి డాట్ వరకు యా. ఇది రా, రౌండ్ తర్వాత పై నుంచి పైకి. లా దీన్ని ఆలాగా రాస్తూ పైకి. ఇది వా, సేమ్ ఇంతకుముందు ఎలా రాసామో అలాగే రాసి డాట్ను కలపాలి. ఇది వా. ఇప్పుడు మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను, ఆ బొమ్మల ద్వారా పదాలు తెలుసుకుందాం. బొమ్మ పేరే పదం, దాన్ని రాయడం చూపిస్తాను. ఏం బొమ్మ ఇక్కడ? వినాయకుని ఎత్తుకుంది కదా. అవును, వినాయకుని వాళ్ళ అమ్మ ఎవరు? పార్వతి. పార్వతికి ఇంకొక పేరు
ఇది యమునా నది. నది దీని పేరు యమున. పార్వతి పేరు ఇప్పుడు చూద్దాం. య అనే అక్షరంతో యమున. ఇదేంటి? బాతు కాదు, నీళ్ళలో ఉంటుంది, పాలను నీళ్ళను వేరు చేస్తుంది. యాతో వస్తుంది యమీ అంటే హంస. ఇదేంటి? ముగ్గు అంటే రంగవల్లి. రంగవల్లిలో మొదటి అక్షరం రా, రాతోటి మొదలవుతుంది రంగవల్లి రా. ఇక్కడ చూడండి, బోనాల పండుగ కదా, సిటీలో బాగా చేస్తారు, మనం అందరం వెళతాం కదా. అక్కడ భవిష్యత్తు గురించి రంగంలో చెబుతారు కదా, దీన్ని రంగం అంటే రా, రాతోటి మొదలైంది. ఇక్కడ చూడండి, ఇదేంటి? లవంగం. లవంగం అంటే కూరలల్లో వేసుకుంటాం కదా మనం, చూశారు కదా. మరి ఏ అక్షరంతో మొదలైంది? లా. అదిగో అక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, లవంగం. ఇదేంటి? ఉప్పు కదా. వెరీ గుడ్. ఇప్పుడంతా సన్న ఉప్పు వస్తుంది కదా మనకి. అవును, ఈ గల్ల ఉప్పు కూడా అంటే రాళ్ళ ఉప్పు. ఇది ఉప్పుకు మరొక పేరు లవణం. లవణంలో మొదటి అక్షరం లా, లవణం. పిల్లలు ఇదేంటి తెలుసు కదా? అవును, 100 రూపాయలు. వంద. వంద అంటే ఏ అక్షరం ఫస్ట్ వస్తుంది? వా కదా. గుడ్. మరి ఇదేంటి వా? వా అంటే వంద. ఇక్కడ ఇదేంటి? నీళ్ళ మీద కట్టగట్టి ఉంది కదా, దాన్ని ఏమనాలి? ఆనకట్ట. ఆనకట్టనే వంతెన అంటారు. వంతెనలో ఫస్ట్ అక్షరం వా, వంతెన. య, ర, ల, వాతో మరికొన్ని పదాలు. యాతో యతి, యయువు. రాతో రంగు, రచన, రంభ. ల అక్షరంతో లత, లహరి. వాతో వధువు, వరుడు, వరి. ఇంటి వద్ద చేయండి హోంవర్క్. ఏం చేయాలి? చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయాలి. య, ర, ల, వ చుక్కలు కలపండి, అక్షరాలు రాయండి. చిన్న 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 డాట్స్ తోటి ఉన్నాయి చూడండి, గ్రీన్ ఇంకులో ఉన్నాయి. ఫస్ట్ యా ఉంది, రా ఉంది, లా ఉంది, వా ఉంది, 4 ఉన్నాయి. చూసి నోట్బుక్లో ఇలా రాయాలి. చూచి వ్రాత అంటే దీన్ని మీ నోట్బుక్లో రాసుకొని డబుల్ రూల్లో దానిలాగనే కింద కూడా రాయాలి. తెలుగు చూచి రాతలో వీటిని రాసుకొని కింది లైన్లో వాటిలాగా రాయాలి. ఇది వనం, యమ, రవి, లత. జతపరచండి. ఇక్కడ చూడండి పిల్లలు, ఇటువైపు య, ర, ల, వ, కుడివైపు వాటి పదాలు ఉన్నాయి, కానీ వేరువేరుగా ఉన్నాయి. ఏ అక్షరానికి ముందు పదం ఏది వస్తుందో ఆ అక్షరం య అంటే యమున, ఇలా కలపాలి. తప్పిపోయిన అక్షరాలు రాయండి అంటే కొన్ని మిస్ అయినవి రాయండి. య తర్వాత ఏమొస్తుందో అది రాయాలి, ల తర్వాత ఏమొస్తుందో అది రాయాలి, అంటే య, ర, ల, వ అవి. ఖాళీలను పూర్తి చేయండి. నేను ఇప్పుడు మీకు ఖాళీ వదిలేస్తాను, అందులో అక్షరం రాయండి. ఈయనెవరు? యముడు. మూడు ఉంది, ఫస్ట్ అక్షరం ఏమిటి? మొదట మనం చెప్పుకున్నాం కదా యా, అది రాయాలి.
ఇదేం బొమ్మ? మనం ఫస్ట్ చెప్పుకున్నావే రథము, థము ఉన్నది. ఫస్ట్ అక్షరం ఏంటి రథములో? రా, అది రాయండి. వం గం, ఇవేంటి ఇవి? ఈ బొమ్మలు చూడండి, ఈ బొమ్మలో మొదటి అక్షరం ఏదొస్తుందో, ఏం పలుకుతామో ఆ అక్షరాన్ని చుక్కలలో రాయండి. లవంగం, ల. ఈయన ఎవరు? పెళ్ళి కొడుకు కదా. పెళ్ళి కొడుకును మళ్ళేమంటాం ఇంకొక పేరు? వరుడు, రుడు ఉంది, వ రాయండి.